కనుకల్లో యువకుల మద్దతు పెద్ద ఎత్తున కొడగట్టుకున్నాడు. అయితే తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా విద్యార్థులైన కృష్ణ, తెలంగాణ ఉద్యమంలో బుల్లెట్ గాయాలైన ఇక్కడ అంటే తెలంగాణ ఏదైతే కొడుకుల్లో కోరుకున్నామో ఆ విధంగా తెలంగాణ మనం సాధించుకోలేకపోయాము. ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణలో అనుకున్న విధంగా అంటే కావాల్సిన ప్రజలకు కావాల్సిన పాలన అందలేదని చెప్పేసి అంటున్నారు. అయితే ఉస్మానియాలో తెలంగాణ కోసం పోరాడిన నాకు కూడా ఈరోజు వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సదుపాయాలు కానీ అవకాశాలు కానీ కల్పించలేదు. కాబట్టి అతని యొక్క ఆవేదన ఏదో ఇప్పుడు తెలుసుకుందాం. నమస్తే అండి, నా పేరు భానుత్ కృష్ణ. నన్ను తెలంగాణ ఉద్యమంలో బుల్లెట్ గాయాలవడంతో బుల్లెట్ కృష్ణ అనేసి పిలుస్తారు రాష్ట్ర వ్యాప్తంగా. మరి కేసీఆర్ గారు ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఒక ట్యాగ్ లైన్ తీసుకున్నారు, నీళ్లు నిధులు నియామకాలు. మరి ఆ రోజు అదేవిధంగా ఈ నీళ్లు నిధులు నియామకాలతో పాటు తండాలు గిరిజనులకు, తండాల గ్రామ పంచాయతీ అన్నారు, ముస్లిం మైనారిటీలకు అదేవిధంగా గిరిజనులకు 12% రిజర్వేషన్ అన్నారు. ఇంకా ఎన్నెన్నో హామీలు, కోటలు దాటే హామీలు ఇచ్చేసి ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న తెలంగాణ ప్రజలందరినీ మోసం చేయడం జరిగింది. మరి దాన్ని తెలంగాణ ఉద్యమకారులుగా ఈరోజు యువకులు, విద్యావంతులు, మరి గిరిజనులు, ముస్లిం మైనారిటీలు, అదేవిధంగా బడుగు బయలుని అందరూ బీసీ వర్గాలైతే ఏమి, అదేవిధంగా ఓసీలుగా చెప్పుకునే పేదలైతే ఏమి, అందరూ కేసీఆర్ని చూసి చీగొడుతున్నారు. ఎందుకంటే మరి ఈరోజు ఇచ్చిన ఒక్క వాగ్దానాన్ని కూడా ఈరోజు కేసీఆర్ గారు పూర్తి స్థాయిలో అమలు పరచలే. ఇంటింటికి మంచినీరు అన్నారు, మరి రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఏ ఇంటికి మంచినీరు వచ్చిందో ఈరోజు కేసీఆర్ గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. అదే విధంగా మరి ఈరోజు విద్యావంతులైతే ఉన్నారో, నిరుద్యోగులు ఉన్న యువకులందరూ ఈరోజు కేసీఆర్కు ఓటు వేయం. ఇంతకుముందు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఉద్యోగాలు ఇప్పిస్తాం అధితం చేసి తెలంగాణ రానియకుండా చేస్తే, తెలంగాణ ప్రభుత్వం వస్తే మరి మాకు ఉద్యోగాలు వస్తాయి, మాకు అన్ని మంచి జరుగుతాయి, డెవలప్మెంట్ అనేది జరుగుతుంది అనేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తే ఈరోజు కేసీఆర్ మోసకారిగా మిగిలిపోయాడు. ఏ జాబ్ ఇవ్వలే, ఒక్క జాబ్ ఇవ్వలే. నాలాంటి నిరుద్యోగులు ఎంతోమంది ఫిక్స్ అయ్యారు, డిసైడ్ అయ్యారు. ఖచ్చితంగా మన డోర్నకల్లోనే కాదు, తెలంగాణలో మన బీజేపీ ప్రభుత్వం వస్తేనే అభివృద్ధి. మరి కేంద్రంలో నరేంద్ర మోడీని చూస్తున్నారు, వారు చేసే మంచి అభివృద్ధి పథకాలు, స్కీమ్స్ అయితే ఉన్నాయో వాటిని చూసి ఈరోజు అందరూ బీజేపీ వైపు, కమలం గుర్తుకే ఓటేస్తాం, డెవలప్మెంట్ అంటే ఏదో చూపిస్తాం అనేసి అందరూ ముక్తకంఠంతో జయజయాలు పడుతున్నారు. కాబట్టి మీరందరూ డోర్నకల్ ప్రజలందరూ మన లక్ష్మణ్ నాయక్, మన యువకుడు, విద్యావేత్త, మంచి అవగాహన ఉన్న, సమస్యల మీద అవగాహన ఉన్న వ్యక్తికి ప్రతి ఒక్కరు కమలం గుర్తు మీద మన గుగులర్ మన లక్ష్మణ్ నాయక్ ఓటేసి గెలిపించాలనేసి మేమందరం గెలిపిస్తామనేసి మా అండదండలు అతనికి ఉంటాయి. ఉస్మానియా యూనివర్సిటీ, కేయూ కేవలది యూనివర్సిటీ, అదేవిధంగా విద్యార్థులు, నిరుద్యోగులు, మరి ఇక్కడ ఉన్న ప్రజలందరూ జేజలు కొడుతున్నారు. ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలుస్తారని మేము గెలిపించుకుంటామనేసి హామీస్తున్నాం. జై తెలంగాణ, జై భారత్ మాతాకి జై, కమలం గుర్తుకే మన ఓటు.